సో రోమన్ రేన్స్ ఫైనలీ రివీల్ చేశారు ఏ స్టేక్ని వాళ్ళు అప్లై చేయబోతున్నారు హెల్ ఇన్ ద సెల్లో. అండ్ గైస్ బిలీవ్ మీ ఇది కొంచెం పర్సనల్ లెవెల్కి వెళ్తుంది ఈ స్టేక్. అండ్ అలాగే మనకి రిట్రిబ్యూషన్ మెంబర్ టీ బార్ వార్నింగ్ పంపారు డైరెక్ట్గా ద ఫీండ్ బ్రే వైట్కి. అండ్ ఆల్సో మనకి ఇప్పటివరకు హెల్ ఇన్ ద సెల్కి ఫిక్స్ అయిన మ్యాచెస్ గురించి అండ్ ఆల్సో రూమర్ అవుతున్న మ్యాచెస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మన వీడియోని స్టార్ట్ చేద్దాం ద ఫీండ్ బ్రే వైట్ నుంచి. సో గైస్ మీకు తెలిసిందే ఎలాగైతే మనకి ఫీండ్ అటాక్ చేశారో రిట్రిబ్యూషన్ పైన, ఏదైతే మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రాలో మనకి అలెక్సా బ్లేస్ ఇంట్రడ్యూస్ చేసింది ఫీండ్ని. అండ్ అలాగే వాళ్ళని ఇంటరప్ట్ కూడా చేశారు రిట్రిబ్యూషన్, ఏదైతే సరౌండ్ చేసి ఆల్మోస్ట్ అటాక్ చేయబోయారు కానీ అప్పుడే మనకి లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అయిపోయాయి. అండ్ అక్కడ నుంచి మనకి ఫీండ్ అండ్ అలెక్సా బ్లేస్ వెళ్ళిపోయారు. సో గైస్ దాని తర్వాత మనకి అదే నైట్ మనకి ఫైర్ ఫ్లైస్ ఫన్ లో కొత్త ఫ్రెండ్ వచ్చింది అని అలెక్సా బ్లేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆల్సో దాని తర్వాత కూడా మళ్ళీ ఫ్యాక్షన్ పైన అటాక్ చేస్తూ మనకి బ్రే వైట్ కనిపించారు. సో గైస్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ రిట్రిబ్యూషన్ రివెంజ్ తీసుకోదా అని. సో గైస్ ఇక్కడ అదే థింగ్ అవుతుంది. సో రిట్రిబ్యూషన్ మెంబర్ టీ బా ట్విట్టర్లో ఏమని చెప్పారంటే మనకి బ్రే వైట్ని ట్యాగ్ చేసి దే విల్ బీ హెల్ టు పే అని అన్నారు. అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ అవర్ రిట్రిబ్యూషన్ అని చెప్పారు. సో గైస్ ఇక్కడ సడన్లీ మనకి ఏంటంటే నీకు హెల్ అంటే ఏందో చూపిస్తామని బ్రే వైట్కి వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఇది ఈజీగా సింబలైజ్ చేస్తుంది మనకి హెల్ ఇన్ ద సెల్లో ఏదైనా ఒక వీళ్ళ సెగ్మెంట్ చూడడానికి దొరకొచ్చని. అండ్ గైస్ అలాగే మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వైట్ రిప్లై కూడా ఇస్తూ కనబడ్డారు. అండ్ ఆల్సో బ్రే వైట్ ఏమని చెప్పారంటే రివెంజ్ ఈజ్ అ నాస్టీ బిజినెస్ అన్నారు. అండ్ ఆల్సో మనకి సీ యూ ఇన్ హెల్ అని చెప్పారు. సో గైస్ ఈ హెల్ హెల్ అంటే మనకి హెల్ ఇన్ ద సెల్లోనే వీళ్ళది ఏదైనా సెగ్మెంట్ చూసే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనకి ఇంకా 5 మ్యాచెసే బుక్ అయ్యాయి కాబట్టి మనకి వీళ్ళది కూడా ఏదైనా మ్యాచ్ ఉంటే బాగుంటుంది హెల్ ఇన్ ద సెల్లో. అండ్ నెక్స్ట్ హెల్ ఇన్ ద సెల్ 2020 గురించి మాట్లాడుకుందాం. సో గైస్ మనకి ఈ పీపీవీకి బుక్ అయిన ఆఫీషియల్ మ్యాచెస్ గురించి అండ్ ఆల్సో ఈ మ్యాచెస్ జరిగే ఛాన్స్ ఉంది అన్న రూమర్స్ మ్యాచెస్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫీషియల్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే మనకి యూనివర్సల్ ఛాంపియన్షిప్కి రోమన్ రీన్స్ వర్సెస్ జేయూసో ఇన్ ఐ క్విట్ స్టెపులేషన్ మ్యాచ్ ఉంది. అండ్ ఆల్సో దీంట్లో ఒక స్టేక్ కూడా యాడ్ చేశారు, అదేంటంటే ఒకవేళ ఈ మ్యాచ్లో జేయూసో కానీ ఓడిపోతే జేయూసో వైఫ్ అండ్ వాళ్ళ చిల్డ్రన్ వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా సమోన్ ఫ్యామిలీ నుంచి అవుట్ అయిపోతారు. అంటే వాళ్ళు చెప్పుకోవద్దు మేము సమోన్ ఫ్యామిలీ నుంచి అని. అండ్ ఆల్సో మనం సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్కి డ్రూ మ్యాక్ఇంటైర్ వర్సెస్ ర్యాండీ ఓటన్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొక్కుతుంది. అండ్ ఆల్సో ఉమెన్స్ డివిజన్ గురించి మాట్లాడుకుంటే మనకి స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్కి బెయిలీ వర్సెస్ సాషా బ్యాంక్స్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొక్కుతుంది. సో గైస్ ఈ 3 మ్యాచెస్ అయితే ఇప్పుడు మొత్తం ఏదైతే హెల్ ఇన్ ద సెల్ స్ట్రక్చర్ ఉందో దాంట్లో అవుతూ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం నార్మల్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే మనకి జెఫ్ హార్డీ వర్సెస్ ఎలాయస్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ దీని మ్యాచ్ రిజల్ట్ గురించి ఒక మంచి రూమర్ వస్తుంది కానీ నేను ఇది జస్ట్ ప్రెడిక్షన్ వీడియోలోనే చెప్తాను, సో వెయిట్ చేయండి రేపటి వరకు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓటస్ అండ్ మిస్ బద్దలు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి మ్యాచ్లో మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది మనకి ఆన్ ద లైన్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు అయిపోతారు మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్. సో గైస్ ఇవైతే ఇప్పటివరకు మనకి డబ్ల్యూడబ్ల్యూ హెల్ ఇన్ ద సెల్ 2020కి ఆఫీషియల్ అయిన మ్యాచెస్. అండ్ ఇప్పుడు నాన్ ఆఫీషియల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి డొమినిక్ మిస్టీరియో వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ బడీ మర్ఫీ యొక్క ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనం ఈరోజు స్మాక్డౌన్లో చూసాం వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా బ్రాల్ అయింది కానీ అప్పర్ హ్యాండ్ సెత్ రాలిన్స్కి దొరికింది. సో గైస్ మనకి ఇక్కడ ఒక మంచి ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ చూసే ఛాన్స్ అయితే ఉంది హెల్ ఇన్ ద సెల్కి. అండ్ ఇది ఒక రూమర్డ్ మ్యాచే, సో మీరు చెప్పండి మీకు ఈ మ్యాచ్ చూడాలని ఉందా లేదా అన్నది. అండ్ ఆల్సో గైస్ ఇప్పటివరకు మనకి జస్ట్ 5 మ్యాచెస్ ఆఫీషియల్ అయ్యాయి, నేనైతే అనుకున్నాను ఒక 6 to 7 మ్యాచెస్ అయితే ఆఫీషియల్ అవుతాయని. అండ్ మళ్ళీ బుక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక రూమర్డ్ మ్యాచ్ దాంట్లో నుంచి, సో మనకి ఇంకొక మ్యాచ్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో మీరు చెప్పండి ఇంకా ఏ మ్యాచ్ అయితే బాగుంటుందో హెల్ ఇన్ ద సెల్ 2020. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో గైస్ ఈ రోజు అయితే నేను చాలా షాక్ అయ్యాను. ఒకటైతే మనకి మంచి స్మాక్ డౌన్ చూడడానికి దొరికింది ఈరోజు. అండ్ స్టార్టింగ్లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ సోదనిపించింది, కానీ గైస్ ఓవరాల్గా అయితే షో బాగుండే. మనకి బియాంకా బ్లేర్ కూడా డిబ్యూ చేసింది మనకి స్మాక్ డౌన్లో ఫస్ట్ టైం. సో గైస్ మొత్తం షో అయితే అబ్సల్యూట్గా ఉండే. అండ్ మనకి బడీ మర్ఫీ అండ్ సెత్ రోలిన్స్ మ్యాచ్ అయితే ఏ గ్రేడ్ మ్యాచ్ అసలు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్లో. కానీ గైస్ దానికనే షాకింగ్ విషయం రోమన్ రేన్స్ది. సో గైస్ మనకు అలాగనే ప్రోమో జరిగింది వీళ్ళ మధ్యన. అండ్ మాత్రమే నేను ఆ స్టేక్ విన్నాక చాలా షాక్ అయ్యాను, ఎందుకంటే గైస్ ఒకటి రోమన్ రేన్స్ ముందు నుంచే చెప్తున్నారు రియల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఎలాంటి రెస్లింగ్ మ్యాచ్లో ఇంత పెద్ద స్టేక్ ఇప్పటివరకు పెట్టుండరని. కానీ గైస్ నేను అసలు మరీ ఇది పర్సనల్ లెవెల్లో ఉంది స్టేక్. అంటే గైస్ ఇప్పుడు హెల్ ఇన్ ద సెల్లో జేయూసో కానీ ఓడిపోతే మనకి జేయూసో వాళ్ళ వైఫ్, వాళ్ళ సన్, వాళ్ళ డాటర్ అండ్ వీళ్ళే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి సమోన్ డైనెస్టీ నుంచి బిలాంగ్ కానివ్వరు. అంటే గైస్ ఇక ఫ్యామిలీ నుంచి బయటకు పడేశారనుకోండి, కానీ నెక్స్ట్ జనరేషన్ వరకు అప్లై అవుతుందంటే గైస్ ఇది అసలు పెద్ద స్టేక్. ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూలో ఎవరు పెట్టలేదు ఇంత పెద్ద స్టేక్. అండ్ ఆల్సో మీ రియాక్షన్ గురించి చెప్పండి ఈ స్టేక్ పైన. సో గైస్ ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఈ స్టేక్తోనే మ్యాచ్ని. అండ్ ఇప్పుడైతే చాలా హైప్ పెరిగింది ఈ మ్యాచ్కి కూడా. సో చూడాలి గైస్ ప్రొడిక్షన్ చేయడం కొంచెం కష్టమే. సో మీ దగ్గర ఏమైనా అర్లీ ప్రొడిక్షన్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నేను కూడా ప్రొడిక్షన్ వీడియో అండ్ బెట్టింగ్ ఆర్డర్స్ రేపు వచ్చేస్తుంది మీకు ఛానల్ పైన. సో ఇదే వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో మీకు నచ్చితే పక్కగా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.